తీసుకుందాం. నరసింహారావు, ఏంటి పీకే స్కెచ్? ఏ ఎలా ఆ పీకే? ఏం పీకే స్కెచ్ అనేది? రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా పీకేతో నాకు కొద్దిపాటి పరిచయం ఉందండి. అతను చూశాను, అతనికి చాలా హాస్యాస్పదమైన వ్యక్తి. అతను మొట్టమొదటి 2014లో మోడీ అక్కడ అధికారంలోకి వస్తే చాలా తోడ్పడ్డాడని విన్నాను. ఎలా తోడ్పడ్డాడా అంటే, మత విద్వేషాల్ని రెచ్చగొట్టడంలో చాలా కీలక పాత్ర వహించాడు అప్పుడు. అంటే అంతకుముందే మత విద్వేషాలు ఉన్నాయి గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి, తర్వాత మత విద్వేషాలు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ మనం చూసాం, మొన్న జరిగిన ఎన్నికల్లో కుల విద్వేషాలు రెచ్చగొడతంలో అతను ఒక మొదగాళ్లాగా అనిపించాడు. ఆ ప్రాంతీయ విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళని చాలా మంది చూస్తున్నాం మనం. మొత్తం ఇక్కడ తెలంగాణలో కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఆయన అధికారంలోకి రాగలిగాడు. అలా అట్ట విద్వేషాలు రెచ్చగొడుతుండే సులభమైన పని, కానీ ప్రతిసారి అది చలామణికి కాదు. ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రజల యొక్క జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, ప్రజల యొక్క అవగాహన పెరుగుతూ ఉంటుంది, విద్వేషాలు రెచ్చగొట్టుతుంది కేవలం అధికారంలోకి రావడానికే తప్ప ప్రజలు మేలు చేయడానికి కాదన్న భావన వాళ్ళు తెలుస్తుంది జనానికి. తర్వాత ప్రశాంత్ కిషోర్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి మీకు. అతను దేశంలో అత్యంత కీలకమైన విషయాలు ఏంటండి, మనకి వ్యవసాయం, నిరుద్యోగం, లేక వెల్త్ క్రియేషను, వెల్త్ డిస్ట్రిబ్యూషను, వాటి గురించి ఎప్పుడన్నా మాట్లాడుతూ విన్నామా? అసలు వ్యవసాయం గురించి ఎప్పుడన్నా మాట్లాడాడు? అసలు బేసిక్స్ తెలియదు వ్యవసాయం గురించి. మీరు ఏ విషయాన్ని గురించి అసలు బేసిక్స్ తెలియదు. ఇలా విద్వేషాలు ఎట్లా రెచ్చగొట్టాలి? పైగా అతను అతని దగ్గర ఒక గొప్ప లక్ష్యం ఒకటి ఉంది. పదిహేను ఏళ్ల క్రితమే అతను సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం, సోషల్ మీడియాని స్ప్రెడ్ చేయడం, సోషల్ మీడియాని ఎఫెక్టివ్ గా వాడుకోవడం అతను తెలుసు. అప్పుడు రాజకీయ పార్టీలకు ఎవరికి తెలియదు సోషల్ మీడియా యొక్క ఎఫెక్ట్ అనేది తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా రాజకీయ పార్టీలు కాదు, మామూలు చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న సంస్థలు కూడా సోషల్ మీడియాని ప్రమాణం వినియోగించుకుంటాయి. ఆ సోషల్ మీడియాని ఇతను కంట్రోల్ చేయడం వల్లనే అక్కడ గుజరాత్ లో అందరూ స్ప్రెడ్ చేయగలిగాడు, ఒక మెసేజ్ ని దేశమంతా స్ప్రెడ్ చేయగలిగాడు. మిగతా అలాగే సోషల్ మీడియాని చాలా ఎఫెక్టివ్ గా వాడాడు అతను. మొట్టమొదటి వ్యక్తి రాజకీయాల్లో సోషల్ మీడియా వాడిన వ్యక్తి అతను ఒక్కడే. అంత మించి అతనికి ఎటువంటి పరిజ్ఞానం లేదు, ఎటువంటి అవగాహన లేదు దేశాన్ని గురించి కానీ, ఇక్కడ ప్రజల గురించి కానీ, వీటిని గురించి కానీ ఏమీ లేదు. కులాల మధ్య ఎట్లా విద్వేషాలు పెట్టాలి, మతాల మధ్య ఎలా విద్వేషాలు పెట్టాలి, ప్రాంతాల మధ్య ఎలా విద్వేషాలు పెట్టాలి, అబద్ధాలు ఎలా ప్రచారం చేయాలి అన్న దాంట్లో అతను మోగాడు. అంటే సోషల్ మీడియాని ఇంకా దుర్వినియోగం చేయడం కానీ, దుర్వినియోగం అంటే లేక తనకి కోరినట్టు వినియోగించుకోవడంలో అతను ఒక ప్రసిద్ధుడు. అంతే తప్ప అతనికి ఎటువంటి పరిజ్ఞానం లేదు. నేను అతనితో ఒక 5-6 గంటలు మాట్లాడి ఎప్పుడైనా కానీ 3-4 సార్లు అతనికి ఎటువంటి ఇందులోనూ ఎటువంటి పరిజ్ఞానం లేదు. అతనికి ఎటువంటి పరిజ్ఞానం లేని వ్యక్తి అతను ఏదో గెలిపించాడంటే గెలిచే గుర్రం మీద ఎప్పుడు పంది కాస్తాడు. మన బెంగాల్లో మమతా బెనర్జీ గ్యారంటీ గెలుస్తారని అందరూ చెప్పారు, అప్పుడు ఆవిడ సమర్థించాడు. అలాగే అన్ని చోట్ల కూడా అంతకుముందు అతను యూపీలో కాంగ్రెస్ ని ఒకసారి కాంగ్రెస్ కోసం సాయం చేస్తే కాంగ్రెస్ తుక్కు తుక్కు కింద ఓడిపోయింది. కానీ ఎక్కువ భాగం అతను ఏ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ స్టాలిన్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. అక్కడ రెండు పార్టీలు, ఆ పార్టీ రెండు వచ్చిన పోయింది అన్న టీంకే స్టాలిన్ గెలవబోతున్నాడు అని అనుకుంటే అప్పుడు స్టాలిన్ వెనకాల చేరాడు. అలాగే ఇక్కడ వైఎస్ఆర్సిపి వెనకాల చేరాడు. దేని ఆ గెలుపు తన ఖాతా వేసుకుంటాడు. అంతే తప్ప అతనికి ఎటువంటి పరిజ్ఞానం లేని, దేశానికి అవసరం లేని, దేశ సమస్యల గురించి పట్టించుకోని వ్యక్తి అతను. అతను వల్ల గెలుస్తాడంటే ఈ రాజకీయ పార్టీలు చూస్తాడు. నాకేమనిపిస్తుంది అంటే మూర్తి గారు, పూర్వం రోజు మన చిన్నతనంలో చాలా మంది రాజకీయ నాయకులు స్వామివారి దగ్గర చేరేవాళ్ళు. ఈ స్వామి దగ్గర చేస్తే ఆయన ఆశీస్సుని నేను గెలుస్తా, ఈయన ఆశీస్సుని నేను గెలుస్తా అని అలాంటి హాస్యాస్పదంగా తయారయ్యా రాజకీయ పార్టీలు అన్న భావన బాధ నాకు కలుగుతుందండి. ఓకే, రామకృష్ణ గారు, ఏంటి ప్రశాంత్ కిషోర్?